వాట్సాప్ లో కరోనాతో చాట్ చేయొచ్చు అది ఎలా అన్నదే ఈ వీడియో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఏడియా ఫ్రెండ్స్ మనం కరోనాతో చాట్ చేయొచ్చు అవును మీరు విన్నది నిజమే మనం కరోనాతో మన వాట్సాప్ లో చాట్ చేయొచ్చు బేసికల్లీ మనం 2 వీడియోస్ ముందు ఆరోగ్య సేతు గురించి మనం మాట్లాడుకున్నాం अरे आरोग्य सेतु मन दर मन दर उ चालदे कदा अवतल वाल दर उ कदा अपड़े कदा मन की तेजी अंक मन पेको उपयोगी पब्जी डिस्टर्बे वो फैर की डिस्टर्बे वो आ गेम डिस्टर्बे वो चाल मंदिर दाँ यूज माने सो ने वीडियो वीडियो व्हाट्सएप गवर्नमेंट वाले नंबर इच्छा इकड़ डिस्प्ले कंबर गवर्नमेंट वाले प्रोवैड्स दी मन व्हाट्सएप सेव चेसुकोनी आरोग्य सेतु चेयचो इंदो मन अभी डीटेल्स फर एग्जांपल नंबर ने सेव चेसुको नंबर ने सेव चेसुको एदैना सेव चेसुकोवच्छु फर एग्जांपल इप्पुडु ना फोन ने सेव चेसुकुन्ना चूस्ते इक्कड नेनु मामूलुगा पसुपतन सेव चेसुकुन्ना एंदुकंटे अरुंधति एंत वद्दनुकुन्ना पसुपत अदलेदु अलाने मन एंत वद्दनुकुंटुन्ना कूडा ई करोना अदलटलेदु काबट्टि नेनैते इला सेव चेसुकुन्ना मीरु एदैना सेव चेसुकोवच्छु सेव చేసుకొని మామూలుగా మనం లవర్ కి పెట్టుకున్నట్టు ఏదైనా పెట్టొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని పెడుతున్నా హాయ్ అని పెట్టగానే దానికి తగ్గట్టు డీటెయల్స్ అన్ని మనకి ఇలా డిస్‌ప్లే మీదకి మనకి మెసేజ్ వస్తాయి అన్నమాట సో దీని ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ నేనైతే ఒక విషయం చెప్తాను అన్నమాట ఆరోగ్య సేతుకి దీనికి డిఫరెన్స్ ఏంటి ఆరోగ్య సేతు కంటే దీన్ని ఫస్ట్ అప్డేట్ చేస్తుంది అప్గ్రేడ్ చేస్తుంది అన్ని గవర్నమెంట్ ఫస్ట్ దీన్ని చేశాకే ఆరోగ్య సేతుకి వెళ్తుంది అంతే కాకుండా ఇందులో మనకి మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు రోజు రోజుకి కరోనా వచ్చే సింప్టమ్స్ కూడా పెరుగుతున్నాయి ఒక రోజు ఒక కొత్త సింప్టమ్ వస్తుంది ఇంకో రెండు రోజులు ఆగంగానే ఇంకో సింప్టమ్ తో కరోనా వస్తుంది అలాంటి విషయాలు కూడా ఇక్కడ అప్డేట్ అయిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ చాలా వస్తున్నాయి 1 2 8 అనే నంబర్స్ ఉంది దానికి క్వశ్చన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ చూడండి హైలైట్ అయ్యి ఇక్కడ పక్కన న్యూ అనబడింది ఇది కొత్తగా వాట్సాప్ లో కొత్తగా ఇది తీసుకొచ్చారు అన్నమాట ఆల్్రెడీ నంబర్ ఇచ్చాక సెకండ్ అప్డేట్ ఉన్న సింప్టమ్ చెక్కర్ అన్న అంటే ఆరోగ్య సేతు వాళ్ళు అనుకున్నంత రీతిలో జనాల్లోకి వెళ్ళకపోయేసరికి ఇది ఇచ్చారు ఇందులో కూడా మన ఆరోగ్య సేతు పెట్టినట్టు ఇందులో కూడా మనం చెక్ చేసుకోవచ్చు మన పొజిషన్ ఎలా ఉంది అని సేమ్ మనం ఏం చేయక్కలేదు జస్ట్ 2 మనకు కావాల్సిన క్వశ్చన్ పక్కన ఏ నంబర్ ఉంటే ఆ నంబర్ నొక్కి ఇలా సెండ్ చేసాను సెండ్ చేయగానే అవి మనకి క్వశ్చన్స్ అడుగుతుంది మనకా వేరే వాళ్ళ కానీ ఆ క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు డిస్‌ప్లే మీద కనిపిస్తున్నట్టు క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్ళండి వెళ్ళగానే మన సేఫా లేదా తెలుస్తుంది వన్స్ అయిపోయాక ఒక్కసారి కదా అయిపోయాక దాని తర్వాత మళ్ళీ మనకి మెనూ బార్ కావాలనుకుంటే మళ్ళీ హాయ్ పెట్టండి హాయ్ పెట్టాక మళ్ళీ మనకి ఆ క్వశ్చన్లన్నీ ఇస్తుంది 1 టు 8 క్వశ్చన్స్ ఇస్తాయి సో ఇందులో మనకి ఇంకో ముఖ్యంగా ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు కరోనా ట్రీట్ చేసే డాక్టర్స్ అవనివ్వండి ఇంకా ఎక్స్‌పర్ట్స్ అవనివ్వండి వీళ్ళందరూ డైరెక్ట్ గా ఇందులో మనకి కొన్ని మెసేజెస్ ఇస్తూ ఉంటారు ఇది ఎంతవరకు రిస్క్ లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎక్కడ తగ్గిపోయిందని ఇప్పుడు చాలా మందిని మనం చూసుకుంటూ ఉంటే మన చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉంది తెలుసుకోవడానికి బయటికి వచ్చాము లేదా జనాలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి బయటికి వచ్చాము అంటున్నారు ఇది ఇలా ఉండడం వల్ల ఏంటంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మనకి అప్డేట్ ఫోన్ లోనే ఉంటుంది అది కూడా మన ఫోన్ లో స్పేస్ ఏ మాత్రం యూస్ చేయకుండా మనం జస్ట్ వాట్సాప్ చాటింగ్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కూడా జస్ట్ గ్రూప్ లో డిస్కషన్ చేస్తూ అవతల వాళ్ళు రిప్లై ఇచ్చే లోపు మనం ఇక్కడ చక్కగా మనం చాటింగ్ చేసుకుని మన పరిస్థితి ఏంటి మన పొజిషన్ ఏంటి తెలుసుకోవచ్చు లేదా కొంతమంది వేరే ఫ్రెండ్స్ అయినా సరే చాటింగ్ చేసుకుంటూ సరదాగా ఒక ఫ్రెండ్ తో చాట్ చేస్తే ఎలా ఉంటుందో ఈజీగా ఇందులో మనం రిప్లై ఇచ్చి నీట్ గా చాట్ చేసుకుని అన్ని వివరాలు తెలుసుకోవచ్చు సో దీనివల్ల ఏంటంటే మనకి స్టోరేజ్ ఇష్యూ కూడా ఉండదు వాడే మనకి పిక్స్ వీడియోస్ ఏం పంపడు దానివల్ల మనకి స్టోరేజ్ ఉండదు ర్యామ్ డిస్టర్బెన్స్ ఉండదు దేనికి డిస్టర్బెన్స్ ఉండదు జస్ట్ మన సేఫ్టీ హ్యాపీగా ఒక నంబర్ సేవ్ చేసుకునే మనం చేయాల్సిందల్లా ఒక నంబర్ సేవ్ చేసుకోవడమే నంబర్ సేవ్ చేసుకుని చక్కగా దాన్ని మనం జస్ట్ ఒక మెసేజ్ చాటింగ్ ఎలా చేస్తున్నామో అలా చాట్ చేసుకుంటే చాలు అంతే కాకుండా ఈ వీడియోని మీరు అందరూ షేర్ చేయండి పలానా ఏజ్ గ్రూప్ వాళ్ళకే చేయాలనే లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు వాట్సాప్ అయితే పక్కా మ్యాండేటరీ అయిపోయింది ఎవరికి అన్నం తిన్నదనకపోయినా వాట్సాప్ లో హాయిలు చాటింగ్లు పక్కా ఉంటున్నాయి సో ఇది మీరు షేర్ చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆరోగ్య సేతు ఇన్స్టాల్ చేయడం దాన్ని వాడడం చాతగాని వాళ్ళకి పక్కా వాట్సాప్ అయితే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది పైగా ఏంటంటే మనకి చెప్పడం కూడా తేలిక వాట్సాప్ గురించి చెప్పడం కానీ తేలిక ఎందుకు ఏంటంటే నంబర్స్ వస్తే చాలు మనం ఈజీగా దానికి క్వశ్చన్ అడగచ్చు వాళ్ళు ఆన్సర్ ఇచ్చినా కూడా మనం రిప్లై కూడా నంబర్స్ లో ఇవ్వచ్చు సో ఏదైనా ఈజీ కన్సర్వేషన్ ఈజీగా జరుగుతూ ఉంటుంది సో ఈ వీడియోని మీరు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఏంటంటే చాలా మంది నేను చూస్తున్నా కదా 70% ఆఫ్ పీపుల్ ఆరోగ్య సేతుని
అసలు వాడటం లేదు, ఇన్స్టాల్ చేయట్లేదు. ఎందుకంటే అవతల వాళ్ళకి కూడా ఉండాలి కదా, వాళ్ళకు ఉంటే కదా మనకి ఏదన్నా తెలిసేది, వాళ్ళు చేసుకుంటారని గ్యారంటీ ఏంటి, నేను చేసుకోను, లేదా మనం మాట్లాడుకున్నట్టు నాకు ర్యామ్ ఎక్కువ ఉంటుంది, స్టోరేజ్ ఎక్కువ అవుతుంది, నేను వాడను. సో దీనివల్ల ఏంటంటే మనకి స్టోరేజ్ ఉండదు, ర్యామ్ ఉండదు, ఇది మెయిన్ ఇష్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ డాక్టర్స్ వీళ్ళతో కూడా మనం వాళ్ళు మాట్లాడేది ఏంటి, వాళ్ళు చెప్పేది ఏంటి అని ఈజీగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా అసలు మనకి ఏదైనా సింప్టమ్ ఉంటే మనం పానిక్ అవ్వకుండా ఏం చేయొచ్చు అన్నది కూడా చక్కగా మనకి ఇందులో నీట్ గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఎనీ టైం 24/7 ఇది పనిచేస్తూనే ఉంటుంది. సో ఎనీ టైం మనకి పానిక్ అన్న మనకి ఏదైనా పానిక్ సిచ్యువేషన్ వస్తే ఈజీగా రికవర్ అవ్వడానికి ఏం చెయ్యాలి, అసలు ఫర్దర్ స్టెప్ ఏం తీసుకోవాలి అన్నది కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మాక్సిమం షేర్ చేయండి, షేర్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎలాగో ఈ రోజు డేట్ వచ్చేసరికి 1st, సో ఇంకో 2 డేస్ లో కొన్ని ఏరియాస్ లో తీసేస్తున్నారని చెప్పారు, కొన్ని స్టేట్స్ లో లాక్డౌన్ తీసేస్తున్నారని చెప్పారు. సో ఏ పరిస్థితుల్లో అయినా సరే ఇది చక్కగా నీట్ గా ఈజీగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాదు మీరు నాకు సపోర్ట్ చేయాలనుకున్నా, నా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకున్నా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతేకాదు ఫ్రెండ్స్ ఒకవేళ లాక్డౌన్ అయినా సరే ఒక 1 వీక్ వరకు లీవ్ అయినా పర్వాలేదు, ప్లీజ్ స్టే హోమ్ స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.